ఆయన గాత్రం మధురం, ఆయన పాట మరింత మధురం. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తర్వాత మళ్ళీ అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తన గాన మాధుర్యాన్ని అందరికీ పంచుతూ దాదాపు 50 సంవత్సరాల పాటు సంగీత ప్రియులను అలరించారు. ఎంతోమంది యువ గాయకులకు ఆదర్శంగా నిలిచారు. శ్రీ 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 మర్యాద రామన్న సినిమా నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన అన్నయ్యతే సినిమా వరకు దేశంలోని 16 భాషల్లో దాదాపు 40,000 పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇలా బాలసుబ్రహ్మణ్యం గారి జీవితంలో లెక్కకు మించిన విశేషాలున్నాయి, వాటిలో కొన్నిటిని ఇవాళ మనం తెలుసుకుందాం. బాలుగారి పూర్తి పేరు శ్రీపతి పండిత ఆరాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, తండ్రి పేరు సాంబమూర్తి, తల్లి పేరు శకుంతలమ్మ. తండ్రి హరికథ కళాకారుడు కావడంతో చిన్నతనంలోనే బాలుకి సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. విద్యార్థి దశలో ఉన్నప్పుడే చదువులలో ఆటలలో ఎప్పుడూ ఫస్ట్ ఉండేవారు బాలుగారు. చదువుకునే రోజుల్లోనే కొందరు మిత్రులతో కలిసి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకుని ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు. తండ్రి మాత్రం కొడుకుని ఇంజనీరింగ్గా చూడాలనుకునేవారు. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్లో చేరారు. చదువుకుంటూనే సినిమాలలో అవకాశం కోసం ప్రయత్నించేవారు బాలుగారు. ఇలా ఒకసారి 1964 మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీలలో బాలుకి ఫస్ట్ ప్రైజ్ లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులైన సుశర్ల దక్షిణమూర్తి గారు, పెండేల నాగేశ్వరరావు గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నాయనిర్ణేతలు. అదే పోటీలో ఎస్పి కోదండపాని బాలులోని ప్రతిభను గమనించారు. సినిమాలలో అవకాశం కల్పిస్తానని బాలుకి మాటిచ్చారు. అలా ఇంజనీరింగ్ 2 సంవత్సరాలు ఉండగా బాలసుబ్రహ్మణ్యం గారు చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1966 నటుడు నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న సినిమాలో సినీ గాయకునిగా కెరీర్ ప్రారంభించారు బాలుగారు. ఏమి ఈ వింతమోహం అనే పల్లవి గల ఈ పాటని ఆయన పి సుశీల, కళ్యాణం రఘురామయ్య, పిబి శ్రీనివాసతో కలిసి పాడారు. మొదటి పాటను ఇచ్చి ప్రోత్సహించిన కోదండపాని ఆ తర్వాత ఎన్నో సినిమాలకు బాలుని రికమెండ్ చేసి గట్టి పునాది వేశారని చెప్పాలి. తన ఎదుగుదలకు ముఖ్య కారకులైన ఎస్పి కోదండపానిపై ఉన్న కృతజ్ఞతతో తను నెలకొల్పిన ఆడియో ల్యాబ్కి ఆయన పేరే పెట్టుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. ఎవరి దగ్గర సంగీతం నేర్చుకున్నప్పటికీ ఎలాంటి పాటనైనా అవలీలగా పాడగలంత ప్రతిభ బాలసుబ్రహ్మణ్యం గారిలో ఉండేది. రాగ తాళాలపై పట్టు, అసాధారణ సంగీత పరిజ్ఞానం వల్ల ఒక్కసారి ట్యూన్ వింటే చాలు, దాన్ని యథాతథంగా పాడేవారు. అలా ఆయన పాడిన పాటలు సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసేవి. నేపథ్య గాయకుడుగానే కాదు, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా పలు విభాగాల్లో రాణించారు. డబ్బింగ్ కళాకారుడిగా తన దైన శైలిలో ఎంతోమంది హీరోలకి తన గాత్రాన్ని కూడా అందించారు. 1982 వచ్చిన గాంధీ సినిమాలో మహాత్మాగాంధీ పాత్రధారి బెన్ క్లింగ్సేకి డబ్బింగ్ చెప్పారు. కమలాసన్ నటించిన తెలుగు అనువాద సినిమాలకి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పేవారు. 2010 వచ్చిన దశావతారం సినిమాలోని 10 పాత్రలలో 7 పాత్రలకు వివిధ స్లాంగ్స్లో తన గాత్రాన్ని అందించారు బాలసుబ్రహ్మణ్యం గారు. అందులో 90 ఏళ్ల వృద్ధురాలి పాత్ర నటించిన కమలాసన్ కూడా బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. అన్నిటికంటే ముఖ్యమైనది కమలాసన్ ద్విపాత్రను వచ్చిన ఇంద్రుడు చంద్రుడు సినిమాలోని మేయర్ పాత్ర కోసం ఒక పాటని రికార్డ్ చేశారు. ఆ పాటని విచిత్రమైన వాయిస్తో ఆ పాత్రకు తగ్గట్టు పాడాడు. దీంతో బాలసుబ్రహ్మణ్యం కంఠానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడి పాడలేని పరిస్థితికి రావడంతో శస్త్రచికిత్స ద్వారా ఆ సమస్యను దూరం చేశారు వైద్యులు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందుకున్న పురస్కారాలకు లెక్కే లేదు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో 6 సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు. శంకరాభరణం సినిమాకి గాను తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సంగీత దర్శకుడిగా, సహాయ నటుడిగా 29 సార్లు నంది అవార్డు అందుకోవడం బాలసుబ్రహ్మణ్యం గారికి సాధ్యమైంది. ఇవేగాక ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు కూడా ఆయన పొందారు. దేశంలోని సంగీత ప్రియుల అందరినీ తన గాన మాధుర్యంతో అలరించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.